మనుషులు, యువకులు, పెద్దలు, పిల్లలు, ఈ సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎన్డీఏ కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, జగన్ రెడ్డి గారి నాయకత్వం చాలా సంతోషం అన్న. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నా ఎంబడుండి నన్ను ముందుండి నడిపించి సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో కొండాపూర్ మండల్, సాస్పేట్ మండల్, సాస్పేట్ మున్సిపాలిటీలో ముగించుకుంటున్నాం ఈరోజుకి. ఇప్పటికీ ఆ కార్యక్రమంలో నన్ను భుజాల మీద వేసుకొని ఒక సొంత కొడుకులాగా ముందుండి మా అమ్మ నిర్మలా జగ్గారెడ్డి గారు ముందుండి నడిపించిన మా అమ్మకు, అదేవిధంగా మొన్ననే అమ్మకు కూడా ఇండస్ట్రియల్ చైర్మన్ వచ్చి పదవి వచ్చినందుకు అక్క కూడా కంగ్రాట్ చెప్తున్నాం. అదేవిధంగా పులిమామిడి రాజన్నకు, అదేవిధంగా మా టౌన్ ప్రెసిడెంట్ సత్తయ్య కాకకు, అదేవిధంగా చోటుబాయికి, ఉస్మాన్ బాయ్కి, అదేవిధంగా వసీం బాయ్కి, అదేవిధంగా రామరెడ్డి అన్నకు, తన్ని కృష్ణన్న గారికి, సుభాష్ అన్న గారికి, మీరుబాయికి, అదేవిధంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యు, మహిళా కాంగ్రెస్, అదేవిధంగా ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ, అన్ని వర్గాల ప్రజలకు అందరికీ, కాంగ్రెస్ ఫ్యామిలీ సభ్యులకు అందరికీ, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్సుమంజాలి. ఈరోజు అక్క, చెల్లి, తమ్ముడు అందరికీ కూడా ఒక మాట, నేను ఈ ప్రాంతం నుంచి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డకు, ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ మెదక్ గడ్డకు ఒక చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసిర్రు. ఇందిరాగాంధీ గారు ఆ రోజు పోటీ చేసిన రోజు సుమారుగా 2,00,000 ఓట్లతోటి మెజార్టీ గెలిచి ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఇంద్రమ్మ పాలన అందిస్తున్న ప్రభుత్వం కూడా ఈరోజు తెలంగాణలో ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట మీద ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి ఆలోచన చేయండి. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మొయమంటారు, ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది అంటారు. బిడ్డ ఏం చేసామంటావు ఏం బిడ్డ? కేసీఆర్ తెలియదా? తెలంగాణ ఇచ్చింది ఓలం, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసా కాదా ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ అల్లుడు మంత్రి అయ్యిండు, నీ కొడుకు మంత్రి అయ్యిండు. ఇవి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కూడా మీరు చూడొచ్చు, సాస్పేట్ మున్సిపాలిటీలో కూడా, సిద్ధాపురంలో కూడా ఇండ్లు ఇచ్చిన, జాగాలు ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పేరు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్లాట్లు క్యాన్సిల్ చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. క్యాన్సిల్ చేసిందా లేదా అమ్మా? ఇక్కడ సిద్ధాపురంలో 5,000 మందికి ఇంద్రమ్మ ప్లాట్లు ఇస్తే క్యాన్సిల్ చేసిందా లేదా? మన ప్రభుత్వం వచ్చింది, ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అక్కడ ఇచ్చిన ప్లాట్లు వాళ్ళకి ఇస్తాం. కొత్తగా కూడా మళ్ళీ కూడా ఇంద్రమ్మ ప్లాట్లు కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా మేమందరం కూర్చొని, కౌన్సిలర్లు, చైర్మన్ అందరం కూర్చొని మీకు ఇండ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకేమంటున్నారంటే బీఆర్ఎస్ నాయకులు చెప్తారు రైతు రుణమాఫీ ఇంక ఇయ్యలేరు, రైతు రుణమాఫీ ఇయ్యలేరు, మేము రాజీనామా చేస్తా అని చెప్పి హరీష్ రావు మొన్న ఒక నాటకం ఆడానికి పోయిండు అమరవీల సృపంగా. మా రేవంత్ అన్న నా నామినేషన్కి వచ్చిండు, ఇక్కడ మెదక్ గడ్డ మీదకి నామినేషన్కి వచ్చిండు ఆ కార్యక్రమానికి. ఆడ ఒక మాట చెప్పిండు, మెదక్ చర్చి మీద ఉట్టేసి, ఏడుపాయల దుర్గమ్మ మీద ఉట్టేసి రైతు ఒక మాట ఇచ్చిండు. రైతులకు ఏకకాలంగా 15 తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న అని చెప్పి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడుతుంది అని చెప్తున్నా. ఈరోజు తూకూడలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు పెట్టేవి, 100 రోజులలోనే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బస్సు ప్రయాణం చేస్తున్నాం, ఉచితంగా బస్సు ప్రయాణం చేసిన వాళ్ళు చేతి లేకుండా అక్కడ ఒకసారి లేకుండా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారా లేదా? మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా? మన బిడ్డలలో కాలేజీకి పోతే కూడా ఉచితంగా బస్సు పాస్ లేకుండా ఉచిత ప్రయాణం చేస్తున్నారా లేదా?
కాంగ్రెస్ పార్టీ ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా కరెంటు ఇచ్చింది 200 యూనిట్లు. ఒక సుమారుగా 200 యూనిట్లకు 600 నుంచి 800 రూపాయలు వస్తుండే. ఈ 600 నుంచి 800 రూపాయలు 200 యూనిట్లకు జీరో బిల్లు తీసుకుంటున్నామా లేదా? మనం కరెంటు బిల్లు కడుతున్నామా 200 యూనిట్లకు? మన కట్టడం అందరం చేతులైపోయి మరి మన గురించి ఆలోచించే ప్రభుత్వం అదే కదా. ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ సమానత్వం గురించి మాట్లాడుతున్నాం, సమానత్వం ఉండాలని చెప్తున్నాం, ఎస్సీలకు అంటున్నాం, బీసీలను చూడాలంటున్నాం, మైనార్టీలను చూడాలంటున్నాం, ఓసీలను చూడాలంటున్నాం, సమానత్వం కావాలంటున్నాం, కులగణన తీసుకొస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో కులగణన తీసుకొచ్చి బిల్ పాస్ చేసినాం, అదేవిధంగా కేంద్రంలో కూడా కులగణన తీసుకొస్తామని చెప్తున్నాం. కులగణన చేస్తే వాళ్ళ శాతం ఎంత, వాళ్ళ వాటా ఎంత, వాళ్ళ బడ్జెట్ ఏంది, అన్ని సమానత్వం ఇవ్వాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేయండి. అవతల పార్టీ చెప్తారు, ఒక పార్టీ ఏమో ప్రాంతీయ వాదం మాట్లాడుతుంది, ఒక పార్టీ ఏమో మతం గురించి మాట్లాడుతుంది. మేమేం మాట్లాడుతున్నాం? సమానత్వం కావాలంటున్నాం, మానవత్వం కావాలంటున్నాం, ప్రజల కష్టాలు తెలుసుకోవాలంటున్నాం, ప్రజలకు ఏం కావాలో ఇద్దామంటున్నాం. మేము ఏం కోరుతున్నాం? మా సమానత్వం ఎట్లుండాలంటే మాకు రాముడు కావాలి, రయీం కావాలి, రాబర్ట్ కావాలంటున్నాం. రామ్, రయీం, రాబర్ట్ను సమానంగా చూసుకునే వ్యక్తులం అని చెప్తున్నాం మేము. మేము సమానత్వం గురించి చూసుకునే పార్టీ అంటున్నాం. మాకు ఈ ప్రకృతి పంచభూతాలు ఉన్నాయి, ఈ పంచభూతాలు కూడా ఒక కులానికి ఒక మతానికి ఇస్తుందా? అందరి అన్ని వర్గాలకు ఇస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేదల పక్షంలో ఉండే పార్టీ. వాళ్ళకు కావాల్సింది ఎవరు? ఆదానీలు కావాలి, అంబానీలు కావాలి, కానీ మాకు ఎవరు కావాలి? పేద ప్రజల భవిష్యత్తు కావాలి. పేద ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు చూడాలి, ఇక ఈ ప్రాంతం అంతా బిజినెస్ చేసేటోళ్ళే ఉన్నారు. జిఎస్టీ తీసుకొచ్చి ఎంతో అన్నం ఇబ్బంది పడుతున్నారు జిఎస్టీ వల్ల. మీరు చూస్తారు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వచ్చాక జిఎస్టీలో కూడా సవరణలు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం, దూకుడా నుంచి చెప్పినాం. అదేవిధంగా దేశంలో ప్రతి కుటుంబంలో ఒక మహిళా సోదరమణికి 100,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నాం ఇండియా కూటమి రాగానే. అదేవిధంగా నిరుద్యోగులకు మోడీ గారు చెప్తుండే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాం, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాం అంటున్నాం. మరి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిరా ఒకసారి అనుకోండి, మీరు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో అనుకోండి. ఈరోజు చెప్తున్నాం మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెలంగాణలోనే 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది 4 నెలలలో. అక్కడ కూడా దేశంలో కూడా ఇండియా కూటమి వచ్చినాక 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఖాళీలు కూడా భర్తీ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో నాకు అక్క చెప్తుంది మున్సిపాలిటీలో కూడా మౌలిక వసతులు చాలా ఇబ్బంది ఉన్నాయి. మున్సిపాలిటీ సాసిపేటలో డ్రైనేజీ సమస్యలు ఉన్నాయన్నారు, సిసి రోడ్ల సమస్యలు ఉన్నాయంటారు, వోల్టేజ్ కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. ఇవన్నీ కూడా మేము ఈ ఎలక్షన్ కోడ్ అయినాక ఈ ప్రాంతంలో కూర్చొని మున్సిపల్ కౌన్సిలర్లను, చైర్మన్లను, మా అధికారులను అందరు కూర్చొని ఇది కూడా ఈ మున్సిపాలిటీ కూడా భారీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్న సాదాసిపేట ప్రజలకు. ఈరోజు యువత ఆలోచన చేయాలి, ఒక మతం పోయకుండా ఒక ప్రాంతీయ వాతావరణం మీద కాదు మన సమానత్వం గురించి కొట్లాడాలి. మేము కూడా మాకేం తక్కువ, మేము కూడా మాకు రిజర్వేషన్లు కావాలి. మీరు ఒకసారి ఆలోచన చేయండి, రిజర్వేషన్లు కూడా ఎస్సీలకు కావాలి, బీసీలకు కావాలి, మైనార్టీలకు కావాలి, ఓబీసీలకు కావాలి. ఈరోజు బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, మీరు మొన్ననే వీడియో కూడా ఒకటి వైరల్ అయినట్టుంది, ప్రైవేటీకరణ చేస్తాం, రిజర్వేషన్లు రద్దు చేస్తాం అంటారు. మరి రిజర్వేషన్లు రద్దు చేస్తే మా ఎస్సీ పిల్లలు చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా రావాలి, కాలేజీలో సీట్లు ఎట్లా రావాలి, ఓబీసీలకు సీట్లు ఎట్లా రావాలి, మైనార్టీలకు రిజర్వేషన్లు కావాలి. మరి ఈ రిజర్వేషన్లు తీసేస్తే ఎవరు నష్టపోతాం? బడుగు బలైన వర్గాలు, బహుజన వర్గాలు అందరం నష్టపోతాం.
ఒక్కసారి ఆలోచన చేయండి. ఓటేసేటప్పుడు మన మనకు సమానత్వం చూసే పార్టీని చూసి ఓటేయండి, మన గురించి ఆలోచించే పార్టీ గురించి ఆలోచన చేయండి. ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయినప్పుడు ఈ ప్రాంతానికి బీడీఎల్, అదేవిధంగా ఫ్యాక్టరీ, ఐఐటి సోనియా గాంధీ గారు మన సంగారెడ్డిలో తీసుకొచ్చారు, బిహెచ్ఎల్ తెచ్చారు, ఇగ్రిసైట్ ఇచ్చారు, సింగూర్ ప్రాజెక్టు కట్టిరు, ఇందిరమ్మ భూములు ఇచ్చింది, అసైన్మెంట్ భూములు, లావణ పట్టాల భూములు ఇచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, ఇవన్నీ చేసింది కూడా ఇందిరాగాంధీ గారు. గత 10 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వాలు ఉన్నాయి, ఒక్కరికన్నా ఈ 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇచ్చారు అమ్మ మీ అందరికీ. ఒకసారి ఆలోచించండి, ఈ 10 ఏళ్లలో ఎవరైనా గరీబులకు రేషన్ కార్డులు వచ్చినాయా? కనీసం 3 గుంటల భూమి ఇచ్చిర్రా, డబుల్ బెడ్రూమ్లు కట్టించిర్రా. కానీ మేము ఇస్తా అంటున్నాం, మా ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మన అందరి ప్రభుత్వం ఉంది, ప్రజల ప్రభుత్వం ఉంది, మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటున్నాం, ఇండ్లు కట్టుకునేటోళ్ళకి 5 లక్షలు ఇస్తా అంటున్నాం, మీకు సమానత్వం ఇస్తా అంటున్నాం. ఈరోజు మొన్ననే మా రేవంత్ అన్న కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండు, అన్ని 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండు, అందులో కురుమల కార్పొరేషన్ చేసిర్రు, మైనార్టీలు చేసిర్రు, ఇక్కడున్న ఆర్యవైశ్యులు సోదరులారా మీకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందరికి సమానత్వం ఇవ్వాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అన్ని కార్పొరేషన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 16 కార్పొరేషన్. ఒక్కసారి చూడండి, ఆలోచన చేయండి, పేదల ప్రక్షాణం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయండి, మీ బిడ్డనైపోతా, నేను కూడా ఒక క్యాండిడేట్గా ఎన్నో కోటీశ్వరుని ఇంట్లో పుట్టలే, ఒక పేద కుటుంబంలో పుట్టి, నిరుపేద కుటుంబంలో పుట్టి, ఒక చిన్న మెకానిక్ నుంచి ఒక వార్డు మెంబర్ అయ్యి, ఉప సర్పంచ్ అయ్యి, సర్పంచ్ అయ్యి, దాని తర్వాత జెడ్పీటీసీకి పోటీ చేసి, ఎమ్మెల్యేకి పోటీ చేసి, ఈరోజు ఎంపీకి పోతున్నా, ఒక పంచాయతీ పార్లమెంట్ పోతున్నా, కింది వర్గాల కింది ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఉంటా, పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఉంటా. మీ కష్టం వస్తే నాకు చెప్తారు, నా కష్టం వస్తే మీకు చెప్తా, మీరే నా కుటుంబ సభ్యులు అని చెప్పి పనిచేసే వ్యక్తిలాగా ఉంటా, మీ సైనికులాగా పనిచేస్తానని తెలియజేస్తున్నా. ఈ అవకాశం నాకు కల్పించినందుకు సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మున్సిపాలిటీలో కూడా మీ అందరికీ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి, ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసి, మీ అందరికి కూడా ఇండోర్ గేమ్ ఆడేటట్టు కూడా క్లబ్ చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను కూడా ఎంపీగా గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా మన ఇండస్ట్రియల్ చైర్మన్, ఎందుకంటే అక్క దగ్గర బాగానే డబ్బులు వస్తాయి, ఎందుకంటే కంపెనీలు అన్ని అక్క దగ్గర ఉంటాయి కాబట్టి, సిఎస్ఆర్ ఫండ్, నా ఫండ్ అన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో సంగారెడ్డి ప్రాంతంలో ఎస్సీలకు ఒక ఫంక్షన్ హాల్, బీసీలకు ఒక ఫంక్షన్ హాల్, మైనార్టీలకు ఒక ఫంక్షన్ హాల్ ఇట్లా కట్టించే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నా. ఫ్రీ ఫంక్షన్ హాల్ కట్టించే బాధ్యత తీసుకుంటాను. థ్యాంక్ యూ. చేతి గుర్తుకే.